ఉత్తర ప్రదేశ్ లోని నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ నయీమ్ హసన్ 20వ రౌండ్ ముగిసేసరికి 10,200 ఓట్లపైగా ఆధిక్యం కనబరుస్తుండగా, పశ్చిమ బంగా మహేస్థల అసెంబ్లీ నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి దులాల్ చంద్రదాస్ 32,000 ఓట్లతో ముందంజలో ఉన్నారు. జార్ఖండ్ లోని గోమియాలో బీజేపీ నేత మహాదేవ్ లాల్ సింగ్ ఆధిక్యంలో ఉండగా, సిలీ నుంచి జేఎంఎం పార్టీకి చెందిన సీమాదేవి 8వ రౌండ్ ముగిసే సమయానికి 600 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. కేరళ చెన్గన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి సాజీ చెరియన్ భాజపా అభ్యర్థి కంటే 14,000 పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కర్ణాటక ఆర్ఆర్ నగర్ నుంచి కాంగ్రెస్ నేత మునిరత్న 12వ రౌండ్ ముగిసే సమయానికి భాజపా అభ్యర్థి కంటే దాదాపు 46,593 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. బీహార్లోని జోకిహోత్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి షాన్వాస్ జేడీయూ అభ్యర్థిపై దాదాపు 14,000 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, పంజాబ్ షాకోట్లో కాంగ్రెస్ నేత హర్దేవ్ సింగ్ లాడి 11వ రౌండ్ ముగిసే సమయానికి తన సమీప ప్రత్యర్థిపై 27,000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. ఉత్తరాఖండ్ తరలిలో కాంగ్రెస్ పార్టీపై 9వ రౌండ్ ముగిసేసరికి భాజపా అభ్యర్థి 1,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. మేఘాలయ నుంచి అంపతిలో కాంగ్రెస్ నేత మైని డి షిరా గెలుపొందారు. जनता का मोह भंग हो रहा है. देखिए लगातार जनता हमारे साथ है, जनता ने हमें समर्थन भी दिया, लेकिन जिस तरह से उत्तर प्रदेश में हम जातिवाद से संघर्ष कर रहे हैं, हम संप्रदायवाद से संघर्ष कर रहे हैं, मजहबी आधार पर जो लोग वोट मांग रहे हैं हम उनसे संघर्ष कर रहे हैं, जाहिर है उसमें हमें और परिश्रम करने की जरूरत है. हमने इन चुनाव में सीखा है और परिश्रम करेंगे, लेकिन इन चुनावों में अभी भी मुझे उम्मीद है कि हमें सफलता मिलेगी. देखो सामने जो मशीना कपड़ा एक एक बूथ चेक कर लो, एक भी बूथ जरा वा जितने के योग नहीं बनाया गया, यह सारा मशीना च गड़बड़ की गई है. आपके सामने सारी गिनती हुई है, आपने मेरे सामने गिनती हुई है, पर मशीना नहीं सही दस दी गिनती क्या करूगी, मेरा एक भी बूथ नहीं गया, सारे हल्के दे विचों मेरा एक भी बूथ नहीं गया. मशीना दे विचों सारे समाजवादी पार्टी जिंदाबाद. माननीय प्रधानमंत्री यादव जिंदाबाद.